ఈ రోజు మనందరం కూడా ఒక క్రమశిక్షణతో ఒక ధార్మిక చింతనతో ముస్లింలందరూ కలిసి ఒక దాతృత్వంతో ముందుకు పోయే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఒక ఈరోజు మనం చూస్తే చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలెండర్ 9వ నెలలో దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించింది. ఇదే పండుగ జరుపుకోవడం కూడా ముఖ్య కారణం. ఈరోజు రంజాన్ నెలలో విధిగా ఉపవాసం ఉండడం, భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మనందరం జరుపుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖురాన్లో అయితే చాలా స్పష్టంగా ఈ సమయంలో దాన ధర్మాలు కూడా చేయాలని, జకాత్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం మనందరం ఎక్కడ కూడా రంజాన్ సందర్భంగా మన పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉంది ఈ కరోనా వల్ల. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూనే ఎక్కడికక్కడ ఈ విపత్కర పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనం ప్రపంచం అంతా చూస్తే ఎక్కడైతే కరోనా వ్యాక్సిన్ బాగా ఇచ్చారో కనీసం ఒక 40-50%కి ఒక డోసు ఇచ్చిన, అదే మరి 2 డోసులు కూడా ఇచ్చి అందరినీ కాపాడుకోగలిగితే దానికంటే పెద్ద రక్షణ కవచం ఇంకేమి ఉండదు. ఒకప్పుడు మనం అందరం కూడా ఏదైతే మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్, ఆన్లైన్ వర్కింగ్ ఇవన్నీ చెప్పాం. ఈరోజు మనం చేయాల్సింది ఎక్కడికక్కడ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గం. వ్యాక్సిన్, వ్యాక్సిన్, వ్యాక్సిన్. ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే చాలా వరకు మనకు కంట్రోల్కి వచ్చే అవకాశం వస్తుంది. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ పండుగ రోజున నేను అల్లాను ఒకటే కోరుతున్నా, వీలని తొందరలో ఈ యొక్క కరోనా పోయి మళ్ళీ మనుషులందరూ కూడా ఆనందంగా ఉండేట్టుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా, దువా చేస్తున్నా. అదే సందర్భంలో మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మనవల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి, సమాజాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఈ కష్టకాలంలో, క్లిష్ట సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఒక పక్క హాస్పిటల్లో పోతే బెడ్స్ లేని పరిస్థితి, వెంటిలేటర్స్ లేని పరిస్థితి, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చింది. ఆక్సిజన్ లేకుండా వందల మంది చనిపోయే పరిస్థితి వస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. అదే మారిగా వెంటిలేటర్స్ లేకుండా పోవడం ఇలాంటివి కూడా చాలా జరిగి పెద్ద ఎత్తున ఈరోజు మనకు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ అసమర్థత వల్ల ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి ఒకటే మార్గం, మనందరం కూడా జాగ్రత్తగా ఉండడం, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. మనం జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా మనతో ఉండే కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా పెట్టుకోవడం, అదే మరి సమాజాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వేవ్ 1 చూసాం, అదైన తర్వాత వేవ్ 2 వచ్చింది. కొంతమంది పెద్దలే చెప్తున్నారు వేవ్ 3 కూడా వస్తుందని. దానికి కూడా మనం జాగ్రత్తగా లేకపోతే చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. వేవ్ 1లో మనం చూసినప్పుడు ఎవరైతే 60 సంవత్సరాల పైన వాళ్ళకి వచ్చింది వస్తుందని చెప్పారు అనుకున్నాం. వేవ్ 2కి వచ్చే కొద్దికి 20 సంవత్సరాల లోపల కొందరికి వచ్చింది. వేవ్ 3 మొత్తం 18 ఇయర్స్ లోపల ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది కూడా ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆధారపడవలసిన అవసరం లేదు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అధైర్యపడి ఏదో వస్తుంది అనుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ధైర్యంగా ఫేస్ చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 మనకందరికీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గా పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం, ప్రచారం మాత్రం కొండంత చేశారు, ఎక్కడ కూడా సహాయం మాత్రం చేసే పరిస్థితులు లేరు. ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు, ఆకాశమే అద్దుగా చెప్పారు. ఈరోజు మనం చూస్తా ఉంటే
మొత్తం మైనారిటీ సోదరులకి ముఖ్యంగా ముస్లిం సోదరులకి చాలా అన్యాయం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారు. పెళ్లి కానుక 100,000 రూపాయలు వ్యవస్థను 2 ఇయర్స్ అయిపోయింది, ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఉండేది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. హజ్ యాత్రకు పోయే వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తాను, అది కూడా పోయింది. ఇమాములకైతే 5,000 ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. మనం తెలుగుదేశం పార్టీ అయ్యంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీల్ని అన్ని విధాలా కాపాడుకున్నాం. వాళ్ళ హక్కులు కాపాడాం, వాళ్ళకి భద్రత ఇచ్చాం, మత సామరస్యాన్ని కాపాడాం. అదే మరిగా అనేక సందర్భాల్లో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి అభివృద్ధికి మనం దోహదం చేశాం. ఉదాహరణ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ దుల్హా, ఆ రోజు 50,000 రూపాయలు చొప్పనిచ్చాం. 18-19లో 80,000 మందికి 310 కోట్లు మనం సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రంజాన్ మాసంలో సుందరీకరణ కోసం 10,00,000 రూపాయల వరకు ఎక్కడికక్కడ ఇచ్చాం. ప్రభుత్వ తరపునే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్లు కూడా మనం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ముందుకు పోయాం. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చాం, అది కూడా జగన్మోహన్ రెడ్డి నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఒకప్పుడు నేనే 13 జిల్లాల్లో అధికార భాషగా దీన్ని అనౌన్స్ చేశాం. అదే మరి ఫస్ట్ వర్క్ బోర్డు కూడా హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాం, అక్కడి నుంచే నేరుగా జర్జా పోవడానికి మనం దోహదం చేశాం. ఇప్పుడు కూడా గుంటూరులో మన విజయవాడలో పెద్ద ఎత్తున ఈ ఆజ్ హౌస్ కట్టాం. అదే మరి కడపలో కూడా మనం నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా మనం మీరు ఒకసారి చూస్తే ఉర్దూని ఎక్కడికక్కడ ప్రమోట్ చేయడం, మైనారిటీ సోదరులకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో ఈవెన్ బడ్జెట్ కూడా విపరీతంగా మనం పెంచాం. ఇంకొక పక్కన బ్యాంకుల ద్వారా లింకేజ్ పెట్టి 3,00,000 వరకు రుణాలు ఇప్పించి అందులో 1,00,000 అంటే 33% సబ్సిడీ ఇచ్చాం. అది కాకుండా 21 నుంచి 55 సంవత్సరాల వరకు వారికి ఈ స్కీమ్ వర్తింపజేశాం. ఇంకొక పక్కన దీంట్లో ప్రతి ఒక్క సంవత్సరం మినిమం 10,000 మందికి ఇచ్చేసాం. దుకాన్ మకాన్ కింద గ్రామీణ పట్టణ ప్రాంతాలు ప్రతి ఏటా 1,000 మంది ముస్లింలకి యువతకు వికాసం, అదే మాదిరిగా ఏమైనా షాపులు పెట్టుకోవాలంటే ఆర్థిక సహాయం చేశాం. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఇంకొక పక్కన ఉన్నత విద్యకు భరోసా ఇచ్చాం. ఎక్కడైనా సరే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా వారంతా చదువుకోవడం కోసం ఒక్కొక్కరికి 10,00,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇంకా కొంతమంది 15,00,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత ఈరోజు మసీదు కన్స్ట్రక్షన్ మొత్తం బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనం కట్టినటువంటి మసీదులు కానీ షాదీఖానాలు కానీ అవన్నీ పెండింగ్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడ పనులన్నీ మిగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే మన పార్టీలో కూడా శాసనమండలి చైర్మన్గా షరీఫ్ని పెట్టాం. అంతమునుపు ఫరూక్ గారు కూడా ఆ పదవిలో ఉన్నారు. ఇంకొక పక్కన చూస్తామంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన్ని కూడా విమర్శించడం, దూషించడం, ఇవన్నీ చేయడం. అనంతపురం మన కర్నూలులో మీరు చూసారు సత్తారు కుటుంబం ఏ విధంగా ఆత్మహత్య చేస్తున్నారో కూడా చూసాం. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా మైనారిటీస్ ఓట్లు కావాలని ఆ రోజు మాయ మాటలు చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు మాత్రం ఎక్కడ కూడా వారి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ పిల్లల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఉపాధి కానీ చదువు విషయం కానీ ఎక్కడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇది చాలా బాధాకరం, దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే సమయంలో ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టుకుంటాం, ఈరోజు మీకోసం పోరాడతాం, భవిష్యత్తులో మీకు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఏమేం చేయాలను అన్ని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా తెలియజేసుకుంటూ